హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీల్ మ్యాగ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మీకు బంగాళదుంపని మనం ఏ విధంగా నాటుకోవచ్చో మీకు ఈరోజు చూపిస్తానండి. ఎందుకంటే దానికోసం నేను బంగాళదుంప తీసుకున్నాను. ఇలాగ కనుపులు వచ్చేది తీసుకోండి. బంగాళదుంప మనం 4 రోజులు పక్కన పెట్టేస్తే ఇలా కనుపులు వస్తాయండి. ఇలా కనుపులు వచ్చే మొక్కలు మనకి ఈజీగా మొలకలు వస్తాయి. లేదు మనకి కూరగాయల షాపుల వాళ్ళ దగ్గరైనా ఉంటాయండి ఇలాంటివి. 2 దుంపలు అడిగి తెచ్చి మనం వేసుకోవచ్చు. ఇదిగోండి దుంపలు, మనం దుంప పళ్ళంగా పెట్టుకోవచ్చు అండి. లేదు ఇలా కట్ చేసుకొని ఇలా కనుపులు ఉన్న దగ్గర అంత మట్టుకు అలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చండి. ఇవి మీకు చూపించడం కోసం నేను ఎమ్మట పెడుతున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం 2 రోజులు ఇంట్లో ఇలా వదిలేస్తాయండి. ఈ తడి ఉంది చూడండి, ఈ తడి అంతా ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం పెట్టుకోవాలి. అయితే నేను మీకు చూపించడం కోసం నేను ఎమ్మట పెడుతున్నాను. ఇదిగోండి దానికోసం నేను పాట తీసుకున్నాను. పాటకి ఎక్కువ రంధ్రాలు ఉండాలండి. వాటర్ పోస్తే మనం నిలబడకుండా వాటర్ వెళ్ళిపోవాలి. తర్వాత దాంట్లో నేను ఎండిన ఆకులు కొద్దిగా వేసానండి. ఇది వర్మి కంపోస్టు మట్టి. తర్వాత ఇది రైస్ పొట్టు వేసానండి. మట్టి గుల్లగా ఉండాలండి, ఎందుకంటే దుంపలు కదా, బీసుకుపోతే మట్టి దుంపకూడదు. బంగాళదుంపకి వాటరు ఎక్కువ పోయకూడదండి. దుంపలుగా దుంప జాతికి ఏమైనా సరే వాటర్ ఎక్కువ పోయకూడదు, కుళ్ళిపోతాయి. ఇదిగోండి దుంపలు ఎలా పెట్టుకోవాలి చూడండి. ఇదిగోండి మళ్ళీ కొద్ది మట్టి పోద్దాము. అది పాడైపోయిందండి, ఎరువు లేకపోతే వస్తు లేదంటే ఒక్క అనుకుంది కదా రావచ్చాను. దీని 2 చేద్దాం. బంగాళదుంపలు కూడా మనం వాటర్ని అది ఎక్కువ చేయకుండా పెంచే విధానంలో పెంచితే దుంపలు కూడా బాగానే వస్తాయండి. బంగాళదుంపలు కూడా కొద్దిగా దుంప మునిగేంత వరకు మట్టి పోయండి. వాటరింగ్ చేద్దామండి, ఎందుకంటే దుంప తేమ ఉంది కదా. పదిహేను రోజుల తర్వాత మొలకలు వస్తాయండి. మొలకలు వచ్చిన తర్వాత మనం మళ్ళీ కొద్దిగా మట్టి కవర్ చేసుకోవాలండి. ఇది నేను వేసేది 4 రోజులు అవుతుందండి. ఇందులో పెట్టి మనం మొక్కలు ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మట్టి కొద్ది కొద్దిగా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు దుంపలు బాగా ఊరతాయండి. ఇదిగండి ఈ విధంగా మనం బంగాళదుంపలను కూడా మన పెరట్లో పెంచుకోవచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో ఎలా ఉంది మీకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.